Nice job, you got it. दीक्षा 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 दीक्षा
जेम से कर रहा हूँ सलमान सलमान चले मेरे माइक हेलो प्रेमैनटुवंटि स्नेहितुलारा देवुनि वाक्यंलो मनंदर्नि हेच्चरिक चेयडानिकि ఒక మాట ఉంది కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 48వ వచనములో ఈ సమయములో మనమందరం కూడా విచారించుకోవాల్సినటువంటి మాట ఒకటి ఉంది మరణమును చూడకుండా బ్రతుకునరుడు ఎవడు పాతాళము యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకొనగలవాడు ఎవడు అని దేవుని వాక్యం మాట్లాడుతుంది నిలబడిన వారిలో ఆఫీసర్స్ ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు ఇంజనీర్స్ ఉన్నారు ప్రొఫెసర్స్ ఉన్నారు ధనవంతులు ఉన్నారు పేదవారు ఉన్నారు కూలివారు ఉన్నారు ఈ ప్రశ్న మనందరికి వేయబడుతుంది ఏంటి ఆ ప్రశ్న అంటే మరణమును చూడకుండా బ్రతుకునరుడు ఎవడు దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ దానికి అర్థం ఉంది బైబిల్లో నరుని ఆత్మ దేవుడు పెట్టిన దీపం కనుక ఈ దీపం ఆరిపోయింది ఈ దీపము దేవునికి ఇష్టమైంది ఈ దీపమును దేవుడు తీసుకున్నాడు నరులందరూ వెళ్ళవలసిన మార్గములో గత దినము వాల్టర్ గారు వెళ్లిపోయినారు వాట్ అబౌట్ యూ వన్ డే యూ విల్ కమ్ హియర్ ఇది నీ స్థలము నీవు మంటిలో నుండి తేబడ్డావు నీ మన్నే కనుక ఒకనాడు మన్నైపోతావని రాజైనటువంటి సొలొమోను రాస్తుంటాడు సూర్యుని కింద ఉన్న సమస్తము వ్యర్థము 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 అతిశయిస్తుంటాం చదువును బట్టి అతిశయిస్తుంటాం జ్ఞానమును బట్టి అతిశయిస్తుంటాం ధనమును బట్టి అతిశయిస్తుంటాం కులమును బట్టి అతిశయిస్తుంటాం కానీ మనమందరము ఒకనాడు మంటి నుండి తీయబడిన వారము మంటిలోనికి వెళ్లిపోవాలా మంటిలోనికి వెళ్లిపోవాల కనుక మనమందరము నీతిమంతులము కాదు మనమందరం పాపాత్ములమైనటువంటి మనల్ని అనీతిమంతులమైనటువంటి మనల్ని నీతిమంతులుగా చేయడానికి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు మనుషవతారుగా ఈ లోకంలోనికి వచ్చిన సత్యము మనం ఎరుగుదము ఆ విశ్వాసముతో మనము దేవుణ్ణి అంగీకరించినాం దేవుని యొక్క వాక్యములో యోహాన్ సువార్త 1:12లో తనను ఎందరు అంగీకరించినో అనగా తన నామందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు అధికారం ఇవ్వబడెను దేవుని పిల్లలు దేవుని రాజ్యంలోనికి వెళ్తారు ప్రకటన గ్రంథము 7:13 వచనములో వీరు మహాశ్రమల నుండి వచ్చినటువంటి వారు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకున్నటువంటి వారు నిత్యము దేవుని ఆలయంలో ఉన్నారు వాల్టర్ గారి యొక్క పరిచర్య ముగించబడలేదు మిన్సామెల్ గారు అన్నారు ఈ యొక్క సేవను ఎవరు కంప్లీట్ చేస్తారు ఎవరు ఆ స్థానంలో ఉంటారు అని అంటూ ఉన్నాడు కానీ ఆయన సేవ ఇక్కడ కంప్లీట్ అయింది కానీ అక్కడ ఒక్కసారి చదవండి మత్తయి చదువుతారా మత్తయి సువార్త ప్రకటన గ్రంథం 7:14-15 చదవండి ఒకసారి ప్రకటన గ్రంథం 7:14-15 అందుకు నేను అయ్యా నీకే తెలియనగా అతడు ఇలాగ నాతో చెప్పాను వీరు మహాశ్రమల నుండి వచ్చినటువంటి వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకున్నటువంటి అందువల్ల వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగలు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు ఏమైనటువంటి సహోదరుడా గ్రహించు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు ఆయనను సేవించడానికి అక్కడ 16వ వచనములో దేవదూతల సమూహం ఉంది దేవుని బిడ్డలైనటువంటి వారు
అక్కడా దేవుని సేవ ఇంకా కూడా చేసేటువంటి ఆ భాగ్యం దక్కుతుంది. వీరు మహాశ్రమల నుండి వచ్చినటువంటి వారు, లోక సంబంధమైనటువంటి ఆస్తిపాస్తులతో కూడినటువంటి వారు కాదు. అక్కడ ఉండేవారు లోకంలో ప్రయాసపడినటువంటి వారు కాదు. కనుక వారి అక్కయ్య గారు చెప్పినటువంటి సాక్ష్యం మనం అందరం విన్నాం. ఎక్కడున్నాడు తమ్ముడు, ఎక్కడున్నాడు ఈ రోజు బర్త్డే ఉంది, ఎక్కడున్నాడంటే దేవుని ఆలయంలో దేవుని సేవిస్తున్నాడు. నీవెక్కడున్నావు, నువ్వెక్కడుంటున్నావు, నువ్వేం చేస్తున్నావు, విరవీగుతున్నావు. మరణమును చూడకుండా బ్రతుకునారుడు ఎవడు? ఒక్కసారి ఆలోచించు, ఒక్కసారి విమర్శించుకో. ఒకనాడు నీకు మరణం ఉంది, మరణమునకు ప్రేమ లేదు, మరణమునకు ఏమాత్రం మరణమునకు ఏమాత్రం కూడా ప్రేమ లేదు. చిన్నవాడు పెద్దవాడు వృద్ధుడనే ప్రేమ లేదు. మరణం ఎప్పుడొస్తుందో తెలియదు. ఐగుప్తు వాళ్ళు దేవునికి మెడను వంచనందువలన, దేవుని మాట వినందువలన, మరో రోజు కఠినంగా ఉన్నందువలన ప్రతి ఇంటిలో మరణం ఉంది. ప్రతి ఇంటిలో మరణం వచ్చింది, ప్రతి ఇంటిలో దుఃఖం వచ్చింది, ప్రతి ఇంటిలో ఏడుస్తున్నారు. కానీ దేవుని అందు విశ్వాసం కలిగినటువంటి బిడలకు దుఃఖం ఉండదు. అందుకనే అపొస్తలుడైనటువంటి పౌలు రాస్తుంటాడు మొదటి తెసలోనీయులకు రాసిన పత్రిక 4:1 నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి నాకు మాకు తెలియకుండా మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. మీకు తెలవాలా అందరూ ప్రభుతో ఉండడానికి వెళ్ళినాడు. త్రాగుబోతు ప్రభుతో ఎట్లుంటాడు, వ్యభిచారి ప్రభుతో ఎట్లుంటాడు, దొంగ ప్రభుతో ఎట్లుంటాడు, నరహంతకుడు ప్రభుతో ఎట్లుంటాడు? కనుక దేవుని రాజ్యములో ఆయనను సేవించేవారు, ఆయనను నమ్మిన వారు, ఆయన యందు విశ్వాసముంచిన వారు, ఆ నిరీక్షణ కలిగినటువంటి వారు క్రీస్తులో మరణిస్తే లేస్తారు. అక్కడే 14:1 ఉన్నది ఏమని, క్రీస్తు మరణించి, చూడండి 14:14 యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మినడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చు. ఒకనాడు యేసు రానయ్యుంటున్నాడు. 16:16 ఆర్భాటంతో ప్రధాన దూత శబ్దంతో కడబూరం రోగుతుంది, మృతులు లేపబడతారు. ఎంత మంచి బాక్స్ తెచ్చినారు చూడండి, ఎంత మంచిగా ఆయనను ఎంత చక్కగా సాగనమ్ముతున్నారో చూడండి, ఎంత మంచిగా వీడ్కోలు చేస్తున్నారో చూడండి. కొన్ని ప్రాంతాలలో నా చిన్నతనంలో పెద్ద బండరాళ్లు పెట్టి అటువంటి వారు, బండరాళ్లు పెట్టి భద్రం చేసే అటువంటి వారు. ఆనాటి నిరీక్షణ ఏంటంటే ఒకనాడు మా యొక్క పితరుడు లేస్తాడు, మా తండ్రి లేస్తాడు, నా భర్త లేస్తాడు, లేకపోతే నా సహోదరుడు లేస్తాడు. మనమందరం ఇక్కడ పరదేశులం మాత్రమే. అందుకనే అపొస్తలుడైనటువంటి పేతురు రాస్తాడు, ప్రియులారా మీరు పరదేశులు, యాత్రికులునై ఉన్నారు. పరదేశులము ప్రియులారా మన రాజ్యం ఇది కాదు. ఎవరు చెప్పినారు? పేదవాడు చెప్పలేదు, గొప్పవాడైనటువంటి అబ్రహాం చెప్పినాడు. దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడు పునాదులు గల ఆ పట్టణం కొరకు ఎదురు చూసినాడు. ఆ పట్టణంలో నీ ఉండాలంటే యేసునందు విశ్వాసం కావాలి. అలాంటి విశ్వాసం నీకుందా? నీ పేరు ఏదన్నా కావచ్చు, బైబుల్లో ఉన్న ఏ పేరైనా కావచ్చు. కనుక ఆ పేరుకు తగినటువంటి జీవితం నీకుండాల. వాల్టర్ గురించి ఏదో ఒక పోయం రాసినట్టుగా చదివినాడు ఒక సహోదరుడు. వాల్టర్ అనే పేరుకు అర్థం చదువుతూ వచ్చాడు ఆయన. కనుక నీ పేరుకు అర్థం ఉందా? దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడు పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూసినాడు. ఆ పట్టణము ఆకలి లేని పట్టణము, దాహము లేని పట్టణము, నిత్యము ఆనందము కలిగించే ఆ పట్టణము, అది క్రొత్త ఎరుచలేము. ఆ రాజ్యంలో నువ్వు ఉండాలంటే యేసునందు విశ్వాసముంచు. క్రైస్తవుడిగా నేను క్రైస్తవుడుగున్నాను, నా యొక్క భాగం ఇస్తున్నాను, నేను సంఘములో ప్రెసిడెంట్ ఉన్నాను, నేను సంఘములో సెక్రటరీ ఉన్నాను, ఐఎమ్ ఏ స్పీకర్,
అని నువ్వు అనుకుంటున్నావు కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 11వ వచనములో వీరికి వారు అవిశ్వాసులు అసహ్యులు నరహంతకులు వ్యభిచారులు మాంత్రికులు విగ్రహారాధికులు అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం నుండి నీవు తప్పించుకోలేవు. అక్కడే మరి 20వ అధ్యాయం 11వ వచనంలో ఉన్నది చూడండి, ఏంటి గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండాలా, అప్పుడు తీర్పు జరుగుతుంది. మనం విన్నాం, రాత్రి విన్నాం, ప్రొద్దున విన్నాం, ఇప్పుడు విన్నాం, ఏంటి నిజమే, వారు తమ ప్రయాసములను మాని విశ్రాంతి పొందుతున్నారు, వారి క్రియలు వారి వెంట వెళ్ళను, వారి క్రియలు వారి వెంట వెళ్లిపోయినాయి. ఆ క్రియల గురించి దేవుని సింహాసనం ఎదుట నిలబడేవారుగా ఉన్నావా? నేను నిలబడినప్పటికీ స్వాగతిస్తాడు నా ప్రభు. నా కొరకు శ్రమ పడినాడు, నా కొరకు రాళ్లతో కొట్టబడినాడు, నా కొరకు ఈడోబడినాడు. స్తెఫనును గురించినటువంటి సత్యం ఇప్పుడే వినొచ్చినాం. ఏంటి ఆ స్తెఫను ఈ లోకములో భయంకరమైనటువంటి స్వార్థ సేవకుడిగా ఉండి మరణించినప్పుడు యేసు క్రీస్తు వారు తన సింహాసనం మీద లేచినాడు. నీ పేరు స్టెఫెన్ కావచ్చు, యూఆర్ ఎ స్టీవెన్, వాట్ అబౌట్ యూ స్టీవెన్, నువ్వేమనుకుంటున్నావు? నీకు విమర్శింది నరులందరూ వెళ్లిపోయిన మార్గంలో. వాల్టర్ గారు వెళ్లినారు, ఒకనాడు నిలబడిన నీవు, చెప్పే నేను, మనమందరము కూడా యాత్రికులం. ఇక్కడికి రావాల్సిందే, ఇక్కడ స్థలం దొరకట్లేదు, ఇక్కడ స్థలం దొరకట్లేదు, కానీ దేవుని ప్రజల కొరకు దేవుని రాజ్యంలో స్థలము ఏర్పాటు చేయబడింది. అందుకనే ప్రియమైనటువంటి స్నేహితులారా, ఓ స్నేహితుడా, నీవు నాడు ఒక నిరీక్షణ కలిగి ఉండు. ఏ విషయంలో కలవరపడుతున్నావు, ఏ విషయంలో అక్షయపడుతున్నావు? ఒకనాడు ఈ లోకాన్ని విడిచిపెట్టాలి నువ్వు. మీ హృదయములను యోహాన్ సువార్త 14వ అధ్యాయం 1వ వచనములో మీ హృదయములను కలవరపడనీయకుడి. మీరు దేవుని యందు విశ్వాసముంచి ఉన్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములున్నాయి, నేను వెళ్లి మీ కొరకు స్థలము సిద్ధపరుస్తాను. నేనుండు స్థలములో మీరును ఉండులాగిన మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతాను. వాల్టర్ గారు భక్త్ సింగ్ గారు ప్రక్కన నిలబడ్డాడు. ఒక త్రాగుబోత అయితే నిలబడినా, ఒక వ్యభిచార అయితే నిలబడినా, ఒక దొంగ అయితే నిలబడినా, ఒక పాపాత్ముడు నిలబడే స్థలమేనా? వాటర్ గారు ఫారినర్స్ కు ట్రాన్స్లేషన్ చేసినాడు, గోల్డ్స్వర్తి గారికి, లేకపోతే దీనా కాంగ్డెన్ గారికి, లేకపోతే ఆ యొక్క ఇంకా చాలా మందికి ఆయన చేస్తూ వచ్చినాడు. కనుక యమాయిమీలకు, గొప్పవారికి, ప్రసంగికులకు ట్రాన్స్లేషన్ చేసినాడు, తన వంతుగా తన పనిని ముగించినాడు. చూడండి, ఒక్క మాట చదివి నీవు దావీదు లాంటి రాజు అయినా, నువ్వు ఎవడవైనా ఎలాంటి వాడవైనా, దావీదు చేసినటువంటి పని ఏంటో చూడండి. అపొస్తల కార్యములు 13వ అధ్యాయము 36వ వచనం నేను చదువుతున్నాను. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరం వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయాను, గాని దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టలేదు. దావీదు రాజయ్యుండి ఆయనకి ఎంత మంచి మనసు. ఆయన అన్నాడు, ప్రజలందరూ చెప్తున్నారు దేవుని మందిరానికి వెళ్ళదామంటే దేవుని మందిరముకు వెళ్ళదామని జనుడు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని దేవుని ప్రజలను నడిపించే నాయకుడిగా ఉన్నాడు. ఒక పేదరికము నుండి వచ్చిన ఒక గొప్పవాడుగా, ఒక రాజుగా ఉన్నాడు, దేవుణ్ణి గణపరిచినటువంటి వాడు ఉన్నాడు. వాల్టర్ గారి యొక్క జీవితంలో దేవుణ్ణి గణపరుస్తున్నాడు, గణపరిచినాడు. మనం అందరం చెప్పగలము ఆయనకు క్రోధము, కక్ష, అసూయ ఏదుందో నాకు తెలియదు, కానీ ఆయన తన యాత్రను ముగించుకొని ఆయన క్రియలు ఆయనతో వెళ్లినాయి.
ప్రియ స్నేహితుడా, మంచి స్నేహితుని ఓడగొట్టుకున్నాం కదా, మంచి వర్తమానికుని ఓడగొట్టుకున్నాం కదా. ఆయన ఇక మన మధ్యలో లేడు కదా. మనం ఈ యొక్క సమాధి కార్యక్రమంకు వెళ్ళాలి కదా. అక్కడ 40 మంది అంటే 400 మంది వచ్చినాం కదా. కానీ 400 మందిలో నీ లెక్క ఉంది, నూకనాడి కడికి రావాలి. కనుక నువ్వు ఏం సేవ చేస్తున్నావు, ఎవరికి స్వార్థను అందిస్తున్నావు? గో బ్రదర్స్ వీళ్ళిద్దరు దేవుని సేవలో విరామంగా చేస్తున్నారు. పొగడట్లేదు ఈయనను. ఈయన ఏమాత్రం కూడా నేను అందరి ముందు పొగడట్లేదు. మీకు తెలియదా, నాకు తెలియదా? ఆ వారి జీవితము ప్రభుకు అంకితము చేసుకున్నటువంటి వారు దేవుని యొక్క సింహాసనం మీద ఉంటారు. వారు దేవుని యొక్క నిత్యత్వంలో ఉంటారు. అందుకనే అపొస్తలుడైన పౌలు చెప్పినాడు, గుర్తుపెట్టుకోనండి మన పౌరస్థితి. చెప్పండి, పరలోకమందు ఉంది, హైదరాబాద్ లో లేదు. హైదరాబాద్ లో వేరాల్ సెటిలర్స్. కానీ అక్షయం చాలుంది, నా లోపల ఉంది. నేను ఎంత గర్విస్తుండో మీకు తెలుసు, కొందరికి తెలుసు. కాబట్టి అందరికి తెలియకపోయినప్పటికీ ఎంత మూర్ఖుడో మీకు తెలుసు, కొందరికి తెలుసు. కానీ మూర్ఖుడైనా ఎటువంటి వాడినైనా దేవుడు క్షమించి తన రాజ్యంలో నిన్ను ఉంచుతాడు. ఆయన వచ్చినప్పుడు క్రీస్తునందు నిద్రించిన వారు మొదట లేతురు లేస్తాడు మన సహోదరుడు. అందుకని ఈ యొక్క ప్రసంగి అన్నాడు, మన ఆయనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళును. ఆత్మ దేవుని సన్నిధిలో ఉంది. ప్రియమైన స్నేహితులారా, ఒకనాడు విశ్వాసులారా, సహోదరి కుమారుడా, కుమార్తె, అక్కచెల్లెళ్ళారా, అన్నదమ్ముల్లారా, ఈయన మినరేట్ స్కూల్లో చదువుకున్నాడు. మామిసర్స్ వీళ్ళంతా కొంతమంది ఆ స్కూల్లో స్టూడెంట్స్ వాళ్ళంతా కనుక అక్కడ చదువుకున్నాడు. ఎబ్రోన్కి వచ్చినాడు, బ్రదర్ భక్సింగ్ గారి వాక్యం విన్నాడు, రక్షణ పొందినాడు. దేవుని కొరకు స్వార్థికుడిగా నిలబడ్డాడు, ఒక ట్రాన్స్లేటర్ గా నిలబడ్డాడు, ఒక ప్రసంగికుడిగా నిలబడ్డాడు. ఎందరో చెప్తూ వచ్చినారు, అయిపోయింది కదా. ఎందరో వీళ్ళు నా గాలి తీసిన తర్వాత మైక్ ఇచ్చారు. కనుక మరి దేనికి దేవుడు శిల్పి నిర్మాణకుడు? ఆ పునాదులు గల ఆ పట్టణం భూమి మీద మీ గుడారము శిథిలమైపోయినను. దేవుని చేత కట్టబడినటువంటి పరలోక పట్టణం ఉంది. ఆ పట్టణంలో నీవు నేను ఉండాలంటే ఈ మంటిలోనికి నీవు వెళ్లాల్సిందే. ఆత్మ తిరిగి ఈ యొక్క ఎముకల్లోనికి వస్తుందంట. ఏజ్కెల్ రాస్తుంటాడు 37వ అధ్యాయంలో, ఈ ఎముకల్లోనికి, ఈ యొక్క ఉడిగిపోయినటువంటి మాంసంలోనికి, మట్టి అయిపోయినటువంటి ఈ మాంసంలోనికి నరములు కండరములు అన్ని కూడా తిరిగి సమకూర్చబడి ఆత్మ చేత లేపబడతారంట. ఎవరు? నాటేశ్ బాలం, నాటేశ్ రత్నం, నాట్ ఐజాక్ క్రిస్టియన్, నాట్ క్రిస్టియన్. ఎవడు ప్రభులో ఉంటాడో, ఎవడు ప్రభును అంగీకరిస్తాడో వాడు మాత్రమే యేసు నందు నిద్రిస్తాడు. ఈయన ఇప్పుడు నిద్రించినాడా చనిపోయినాడా? పాప నిద్రించినాడా చనిపోయినాడా? చాలా మందికి డౌట్ ఉంది. ప్రభులో నిద్రించినాడు. ఈ నిద్ర ప్రభు మాత్రమే మేల్కొల్పుతాడు, ఒకనాడు లేస్తాడు. కనుక ఆ శుభప్రదమైన నిరీక్షణతో మనం ఈ యొక్క బాక్సును దయచేసి లోపల దించండి, దయచేసి లోపల దించండి. దించిన తర్వాత ప్రార్థనకు ఎవరైతే నియమించబడినారో, జయరాజు గారు, ఒక నిమిషం, జయరాజు గారు పురం తిరుపతి, ఒక నిమిషం, ఇంకో మెసేజ్ బాబు. ఒక్క నిమిషం పట్టుకో ఫోన్. ప్రేమనా
क्षमापण मार मन लोका विचिपेतर वार पर्क राज्य नित्यत्व प्रवेशिस्वर यशुप्रभु अंगीक निराकरी दृढ़ी लोका विचिपेतारो बैबल से वरण उद्यम दाटक तीर्थी पाता प्रवेश देवन दास वाल्टर गार प्रभु ये विश्वास मंत्री आश्चर्यकमें प्रवेश देवड़ सिद्धपरचित राज्यों की पड़ा देवन आशीर्वाद इंका ये सुप्रभा अंगीक पाप मार मनस पे विश्वास अब इंटर रक्षण पंदे रक्षण पनमान रही पीचे स्पंदी कृपा ग्रहिशपे कुटा बंधु रक्त संबंधी स्थाक संघा करणी आदरी दास लोट तीर्चे तलिवार आदरी मिम्मेदी आदरी समस्त आदरण कर्त देवड़ गेरे आदरण तो आदरी कन्नीर तुड़वि गायानी खर्ची दास आत्म संबंध मार्ग चेरवे दूर प्रां विंट वारे सहाय से मुंदन कार्यक्रम को सिद्ध येसु प्रभु नाम प्रार्थिस्ना మీరందరూ పూలు లేకపోతే మట్టి అలంకరించుకున్నారు నా తర్వాత ప్రేమ కలిగిన మా తండ్రి నమ్మకమైన మా దేవ మీ పాదములకు స్తుతులు స్తోత్రములు అందరూ చెల్లిస్తున్నాం మొదటి మానవుడైనటువంటి ఆదాము ఆజ్ఞను అతిక్రమించినందువలన తనతో నేను మాట్లాడుతూ వచ్చినటువంటి స్వస్థమైన మాట నీవు
నేల నుండి తీయబడితే కనుక నీకు మొన్నే కనుక తిరిగి మొన్నైపోదు అని మంటికి మన్ను గాను దుమ్ముకు దుమ్ము గాను ధూళికి ధూళి గాను ఈ యొక్క భౌతికాయమును మీ సన్నిధిలో అప్పగించుచున్నాం. కృప చూపించి విడవబడినటువంటి సహోదరి పిల్లలు బంధువర్గము సంఘం సహవాసులు విశ్వాసులందరికీ కూడా ఇలాంటి శుభప్రదమైన నిరీక్షణ మా అందరికీ దయచేయండి. మీరు రాబోతున్నారు ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో. కడపూరం మ్రోగినప్పుడు మృతులు అక్షయులుగా లేపబడతారు. మహిమ శరీరము దాల్చుకుని మా ప్రియుని మేము చూస్తామనే నిరీక్షణ మాకు దయచేసి మీ నామమునకు మహిమ కలుగుటకై కుటుంబాన్ని ఆదరించి బలపరచండి. మా తండ్రి ప్రభా తండ్రి లేని వారికి తండ్రిగా, మా తండ్రి విధవరాలకు న్యాయకర్తగా మీరుండి మీ నామమునకు మహిమ కలుగుటకై నేనున్నాను. భయపడకు దిగులు చెందకమని లలితమ్మ గారితో మాట్లాడి మీకే మహిమ ఘనత ప్రభావాలు పొందమని వచనవాదం అందరిని దీవించి పంపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సావాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము చేరి వచ్చిన మనందరికీ తోడయుండును గాక. ఏయండి పూలు పాలేయకండి మతే ప్రియ యేసు రాజును చూచిన చాలు మహిమలోనే నాయనతో ఉంటే చాలు. యేసురాజు నూనె చూచిన చాలు మహిమలోనే నాయనతో ఉంటే చాలు. అదా నాకు అన్నక అన్నక నిత్యమైన